Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో 10th పరీక్షలు వాయిదా, 2-3 రోజుల్లో ప్రకటించనున్న ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్లో కరోనా వైరస్ విజృంభిస్తున్న వేళ 10th ఇంటర్ పరీక్షల నిర్వహణ తీవ్ర చర్చనీయాంశమైంది. పరీక్షలను రద్దు చేయాలని కొన్ని వర్గాలు డిమాండ్ చేస్తుంటే విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా తప్పడం లేదని ప్రభుత్వం సమర్థించుకుంటోంది. అయితే ఈ నెల మొదటి వారంలో ప్రారంభం కావాల్సిన ఇంటర్ పరీక్షలు హైకోర్టు జోక్యంతో వాయిదా పడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు 10వ తరగతి పరీక్షలను కూడా వాయిదా వేసే అవకాశాలున్నట్లు తెలుస్తోంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూన్ 7 నుంచి ప్రారంభం కావాల్సి ఉండగా ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో 4 రోజుల పాటు వాయిదా వేయాలని కోరుతూ పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లు తెలుస్తోంది. 2-3 రోజుల్లో దీనిపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. కరోనా కట్టడి దృష్ట్యా ఈ నెల 31 వరకు కర్ఫ్యూ అమల్లో ఉండడం, కొన్ని స్కూళ్లను ఇప్పటికే క్వారంటైన్ కేంద్రాలుగా మార్చారు. దీంతో పరీక్షలను ఏర్పాటు చేయడం కష్టమని విద్యాశాఖ భావిస్తోంది. అలాగే 10th పరీక్షలపై వివిధ రాష్ట్రాలు తీసుకున్న నిర్ణయాలను విద్యాశాఖ తన లేఖలో పేర్కొన్నట్లు తెలుస్తోంది. సిబిఎస్ఈ, ఐసీఎస్ఈ, తెలంగాణ, తమిళనాడు, ఒడిశా, మహారాష్ట్ర, పంజాబ్, ఉత్తరాఖండ్, హర్యానా, మధ్యప్రదేశ్, గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటికే పరీక్షలను రద్దు చేయగా కర్ణాటక, ఉత్తరప్రదేశ్, గోవా, రాజస్థాన్, జార్ఖండ్, అస్సోం రాష్ట్రాల వాయిదా విషయాన్ని గుర్తు చేసింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం 10వ తరగతి పరీక్షలను వాయిదా వేస్తే భవిష్యత్తులో తీసుకునే నిర్ణయం కోసం ముందుగా అంతర్గత మార్కుల నమోదు పూర్తి చేయాలని అధికారులు నిర్ణయించారు. 3-4 రోజుల్లో అంతర్గత పరీక్షల మార్కులను ఆన్లైన్లో ఎంటర్ చేయాలని హెచ్ఎంలకు ఆదేశాలు వెళ్లినట్లు సమాచారం.